అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కతు. ఒకరు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, ముస్లింలు వినాయక చవితికి చందా అనేది ఇవ్వవచ్చా ఇవ్వకూడదా, దీని గురించి తెలియచేయండి అని చాలామంది అంటే చాలామంది మనకి వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ ఉన్నారు. అయితే దీనికి సమాధానం తెలుసుకునే ముందు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఏమిటంటే, ఇప్పుడు కొందరు ఒక దేవుణ్ణే ఆరాధిస్తారు ముస్లింలు, క్రైస్తవుల్లో కొందరు ఒక దేవుడు అంటారు, ముగ్గురు దేవుళ్ళు అంటారు, హిందువుల్లో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అంటారు. ఇది భారతదేశం. ఈ భారతదేశంలో ఒక్కొక్కరిది ఒక్కొక్కరి నమ్మకం అన్నమాట, ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క నమ్మకం. ఒకరు చర్చికి పోతారు, ఒకరు మసీదుకి పోతారు, ఒకరు దర్గాకు పోతారు, ఒకరు గుడికి పోతారు, ఒకరు ఎక్కడికి పోకుండా ఇంట్లోనే దప్పుడు కప్పుకొని వండుకుంటారు. ఇట్లాంటిది మన భారతదేశం. ఇందుకోసం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ కొందరు అడిగారు, ఎవరిని కించపరచాలని కాదు, అసలు ఇవ్వవచ్చా ఇవ్వకూడదా, అసలు ఈ సందర్భాలు ఏమిటనేది నేను మీకు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతూ ఉందన్నమాట. అది ఇప్పుడు ఒకసారి ఒక సబ్జెక్ట్ జరిగింది చెప్తాను చూడండి. ముందుగా ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఇన్నోసెంట్ అనమాట, కొంచెం అమాయకుడు. అతను దారిలో పోతూ ఉంటే ఆ ఏరియాలో ఒక వ్యక్తి వినాయకుడు బొమ్మ పెడితే వినాయక చందా అడిగారు. అతను ఏంటంటే, అతని దగ్గర లేవు, లేకపోతే వీళ్ళు ఏమన్నారంటే, లేదండి ఎంత కొంత ఇవ్వండి, ఈ ఏరియాలో అందరూ కూడా ఇస్తున్నారు, మీకేమైనా కొమ్ములు వచ్చాయా, మీరు కూడా ఇవ్వాలి కదా అంటే, ఇంకా అతను తప్పని పరిస్థితుల్లో కొలత డబ్బు అంతా 100, 200, 300 ఎంత తీసి వాళ్ళకి ఇచ్చాడు. అతను నన్ను అడిగాడు, ఏంది కొందరు బలవంతంగా, అంటే అందరూ కాదు, అందరినీ కాదు, ఎవరిని కించపరచాలని కాదు, కొందరు బలవంతం చేశారు, కొన్ని దగ్గర చేస్తున్నారు అనేది అనమాట. అట్లాగా బలవంతంగా తీసుకున్నారు ఏంది అని నన్ను అడిగాడు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే, కొందరు ప్రేమగా అడుగుతారు, కొందరు బలవంతంగా అడుగుతారు, కొందరు ఇవ్వకపోయినా గమ్ముగా అయిపోతారన్నమాట. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని దగ్గరలు కాదు, కొన్ని దగ్గరలో వస్తూ ఉంటాయి. ఇందుకోసం ఏంటంటే, కొందరు ముస్లింలు మనల్ని అడిగారనమాట. ఎందుకంటే ఒకవేళ కొందరికి ఇవ్వడానికి ఇష్టం లేకపోయినా కొందరు మొహమాటం కొద్దీ అడుగుతారు కాబట్టి, ఈ వినాయక చవితికి చందా అనేది ఇవ్వవచ్చా లేక ఇవ్వకూడదా అని. అయితే నేను చెప్తాను చూడండి, ముస్లింలలో ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు. ఒక్క దేవుడే భూమిని, ఆకాశాన్ని, ఈ సమస్తాన్ని కూడా సృష్టించాడు అనేటటువంటి నమ్మకం కలిగి ఉంటారు. అందుకోసం ఏంటంటే, వీళ్ళు క్రైస్తవుల పండగలకు కానీ హిందువుల పండగలకు కానీ చందాలు అడిగితే కొందరు ఇవ్వరు, ఇంకొందరు ముస్లింలో కూడా ఇస్తారు, కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. అటు కొంతమంది ఉంటారు, ఇటు కొంతమంది ఉంటారు. అయితే ఇవ్వడం వల్ల ఏమైనా తప్ప అంటే, ఇవ్వడం వల్ల ఏమాత్రం కూడా తప్పు అనేది లేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. నేను ఏ ఉద్దేశం ప్రకారం ఇది చెప్తున్నానంటే, ఇప్పుడు ఖురాన్ గ్రంథంలో 5వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, నిశ్చయంగా దేవుడు మీకోసం నిషేధించినవి ఇవి, పంది మాంసము, రక్తము, చచ్చిన జంతువు, అల్లా పేరు కాక వేరే పేరుతో ఉచ్చరించబడినవి తినవద్దు, మీకు గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఆకలి తీర్చుకునేదానికి తిన్నాగానే తప్పు లేదు అని. అంటే ఇక్కడ ఏంటంటే, మీకు గత్యంతరం లేనప్పుడు ఒకవేళ ఏదైనా తిన్నా తప్పు లేదంటే, ఇట్లాగ సమయాల్లో ఏంటంటే, మీరు మొహమాటం కొద్దీ మీకు ఇష్టం లేకపోయినా, అంటే మీకు ఎలా చెప్పాలంటే, మొహమాటం కొద్దీ మీకు ఇష్టం లేకపోయినా మీరు ఇస్తే అది ఏమాత్రం కూడా పాపం కాదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, ఎందుకంటే ఒకవేళ గత్యంతరం లేనప్పుడు, ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా మనం ఇవ్వము, అతను మన ఏరియా వాడను, మన ఇంటి పక్కన వాడను, మన ఆఫీసులో పనిచేసే వ్యక్తిను, మొహమాటం కొద్దీ మనం ఇస్తామన్నమాట. ఆ ఇచ్చినంత మాత్రం దేవుడికి తెలుసు ఇతను ఏ ఉద్దేశంతో ఇచ్చాడు. ఇక్కడ ఉద్దేశం అనేది ఇంపార్టెంట్, అర్థమవుతుందా? ఇక్కడ ఉద్దేశం అనేది ఇంపార్టెంట్, ఇతను ఏ ఉద్దేశంతో ఇచ్చాడు అనేది. ఇట్లాగా మీరేంటంటే, మొహమాటం కొద్దీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు ఇస్తే అదేం పెద్ద తప్పేం కాదు. దీని గురించి ఏంటంటే, చాలామంది భయపడిపోవడం, బాధపడిపోవడం, గొడవలు తెచ్చుకోవడం, అంటే తగాదాలు తెచ్చుకోవడం, వాళ్ళకి వాళ్ళకి టెన్షన్ రావడం, దాని గురించి ఎక్కువ ఆలోచించి తలనిప్పుడు ఏమి తెచ్చుకుంటున్నారు. ఇందుకోసం ఏంటంటే, ఒక మీకోసం ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ అనుకోండి, అది మీలో సామాజిక చైతన్యం
తెచ్చేందుకు అనుకోండి వీటిని. ఇట్లా ఏంటంటే మీరు ఇవ్వాలనుకుంటే, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు. దానివల్ల అంత టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడికి తెలుసు మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారని, ఆ సృష్టికర్తకు తెలుసు కాబట్టి ఇవ్వవచ్చు. ఇది నేను చెప్పింది నా అభిప్రాయం. ఇది మీరు నమ్మొచ్చు, నమ్మకుండా ఉండొచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. నాకు తెలిసింది నా జ్ఞానంతో నేను మీకు చెప్పాను. ఇది మీరు నమ్మాలి ఖచ్చితంగా అనేటటువంటిది ఏమీ కాదు. మీరు నమ్మాలంటే నమ్మండి, నమ్మకూడదంటే నమ్మకుండా ఉండండి. నాకు తెలిసింది నేను చెప్పాను. ఇవన్నమాట పరిస్థితులు. అది ఇచ్చినంత మాత్రాన, ఇవ్వకపోయినంత మాత్రాన అది ఏమీ కాదు. ఇవ్వాలంటే మీ మీద ప్రెషర్ ఉంటే, ఖచ్చితంగా ఇవ్వకపోతే మళ్ళీ ఎవరైనా అనుకుంటారనుకుంటే, మీ దగ్గర డబ్బులుంటే మీరు ఇవ్వాలంటే ఇవ్వండి, ఏం కాదన్నమాట. ఇది ఇదంతా కూడా మీకు పూర్తిగా వీడియో చూసిన వాళ్ళకి, సగం సగంలో స్కిప్ చేస్తే చూసిన వాళ్ళకి అర్థం కాదని చెప్పింది. మొదటి నుంచి చూసిన వాళ్ళకి మొత్తం కూడా అర్థమవుతుంది. ఇది సోదరులరా, సోదర మహాశయరా, మీ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. మీకు కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇస్లాంకు సంబంధించి ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ యొక్క నెంబర్కి వాట్సాప్ చేస్తే మీ యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పడం జరుగుతుంది. అది